అతి కొద్ది రోజులలో మాత్రం తెలంగాణ ప్రజల ముందుకు రాబోతుంది మంక్షిగా యా అంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ విషయంలో అయితే పీతల బుట్ట అంటే కేసీఆర్ కి పెద్ద పని లేదు అట్లాగే మిగిలినటువంటి పార్టీలు కూడా పెద్ద పని లేదు రేవంత్ ఏదైతే పీతల బుట్టలో ముందు అతను ఎగరాలనుకుని కొంచెం ముందుకెళ్ళాడు కానీ మొత్తానికి అందరు కలిసి మళ్ళీ లాగారు ఈసారి అతను లాగే పని లేకుండా అతనే మిగిలిన వాళ్ళు లాగే పని లేకుండా అతనే కింద పడ్డాడు పడి ఇప్పుడు లేవలేని పరిస్థితి అతను వచ్చింది అందరూ దానిపైన ఎక్కారు ఆ పేత్ర దానికి అటువంటి పరిస్థితి మరి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు కోమటిరెడ్డి ఫ్లెక్సీలు జిల్చడం సరే అది ఎవరైనా జనరల్గా ఎవరు చేసి ఉంటారు కదా పెద్ద పెద్ద ఇష్యూ ఏం కాదు కానీ పొలిటికల్గా అయితే అతను చేస్తున్నటువంటి హాట్ కామెంట్స్ ఉండే సీట్లు అమ్ముకుంటున్నారు మొత్తం మొదలు పెట్టేశారు నేను ఇక నూరుకొని నేను తిరిగేస్తాను నేను అర్థం చేస్తాను అన్నారు మొత్తానికి ఈసారి టీఆర్ఎస్ పార్టీ వచ్చినా బీజేపీ వచ్చినా కాంగ్రెస్ పార్టీలో చాలా మందికి అవసరం లేదు కానీ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అయితే ఎటువంటి పరిస్థితిలో ఒప్పుకునేటువంటి పరిస్థితి అయితే కనపట్టలేదు కదా పూర్తిగా దానికి వ్యతిరేకంగానే పోరాడే దానికి సిద్ధమైనట్లున్నారు కదా ఎస్ అంటే గత ఏడు సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేమితోని అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అనేటటువంటిది వివిధ పార్టీలకు వలస వెళ్ళిపోవడం జరిగింది మనకు రాష్ట్ర స్థాయిలో కనిపించేటటువంటి నాయకులే కాదు ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి క్యాబినెట్లో కాంగ్రెస్ పూలాలతో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులే మనం ముందుకు కనిపిస్తున్నామని కాదు కానీ మొత్తం గ్రామీణ స్థాయి నుండి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి నాయకత్వం లేమితోని కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో మొత్తం వలసలు వెళ్లాయి ఆ వలసలు అన్నిటినీ రిటర్న్ తీసుకురావడానికి ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ రేవంత్ రెడ్డి నింపాడు అనేటటువంటి దాంట్లో ఇంకేం అక్కడ క్వశ్చన్ లేదు డౌట్ లేదు కానీ ఎంతవరకు రిటర్న్ వస్తారు ఎంతవరకు ముందుకు వస్తారు అనేటటువంటిది ప్రశ్నార్థకంగా మారింది గ్రామీణ స్థాయి నుండి పునర్నిర్మాణం అనేటటువంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ముంగట ఉన్నటువంటి సవాల్ అయితే అంతర్గతంగా ఉన్నటువంటి పెనుగులాట అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలను సరిదిద్దుకోవాల్సినటువంటి మాట కూడా అతి ఛాలెంజ్ గా మారుతుంది నాట్ ఓన్లీ కొమటి వెంకటరెడ్డి సుమారు ఒక ముప్పై మంది సీనియర్ నాయకులు ఇప్పుడు కొమ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఆ భేటీ నేను చెప్పబోతున్నాను మల్లిక మల్లికార్జున్ ఖార్గే సమక్షంలో అండ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ సమక్షంలో సుమారు ముప్పై మంది నాయకులు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి వివహరిస్తున్నటువంటి వంటెద్దు పోకలను వాళ్ళు విమర్శించినటువంటి అంశం అనేటటువంటిది ఒక్కసారిగా అయ్యింది అందులో వి హనుమంతరావు కానివ్వండి ఇంకా ఇతర సీనియర్ నాయకులు కానివ్వండి వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకల్ని నిర్ణయ వ్యతిరేకిస్తున్నారు పర్టికులర్గా హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా ఆయన వివరించినటువంటి తీరు ఆయన సెలెక్ట్ చేసినటువంటి క్యాండిడేట్ కానివ్వండి అక్కడ ప్రచార శ్రేణిలో కానివ్వండి అక్కడ పార్టీ క్యాడర్ లోపల కాన్ఫిడెన్స్ నింపడంలో కానివ్వండి రేవంత్ రెడ్డి ఇతర ప్రాంతాలలో వ్యవహరించినట్టు వ్యవహరించలేదు అనేటటువంటిది ఒక రకమైనటువంటి అభియోగానికి మాత్రం రేవంత్ రెడ్డి గారు పొందుతున్నారు భారతీయ జనతా పార్టీతో టిఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్య ఎలాంటి సయోధ్యలు ఉండేటటువంటి అవకాశాలు కానీ స్కోప్ లేదు అదే టిఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ మధ్య ఫ్రెండ్షిప్ ఉన్నా గానీ ఎనిమి ఉన్నా కానీ సిద్ధాంతికంగా యాక్సెప్టెన్స్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది కానీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఆల్వేస్ కౌంటర్ ఫిట్స్ కానీ హుజురాబాద్ లో వాళ్ళు ఫ్రెండ్లీ కాంటెస్ట్ జరిగింది అనేటటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానివ్వండి మీడియా కథనాలు కానివ్వండి సోషల్ మీడియా కథనాలు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకునేటటువంటి పరిస్థితిలో లేవు అదే విధంగా హుజురాబాద్ లో ఇండిపెండెంట్ క్యాండిడేట్ కంటే కూడా తక్కువ ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి పోల్ కావడం అనేటటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి స్టార్డమ్ కానివ్వండి ఇమేజ్ పైన కంపల్సరిగా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేటటువంటిది సీనియర్ల అభిమతం ఎస్ ఓకే శిష్యర్ మొత్తానికి సీనియర్ల అభిమతంలో వాళ్ళు కూడా మొత్తం చక్కగా వ్యూహాత్మకంగా అడుగులు వేయించి రేవంతుని దాంట్లో దుంచేశారు ఇప్పుడు రేవంత్ ఇప్పుడు ఆ ఊబులో నుంచి బయటకు రావడానికి ఎక్కడా తాడు దొరకట్లా పైన గట్టు దొరకట్లా లేకపోతే అందించడానికి ప్రభాస్ అదేదో సినిమాలో ఏదో గనక వచ్చి వేస్తాయి కదా అది కూడా ఏం దొరకట్లేదు అంటుంది బాహుబలే బహుబలే దీంట్లో రామ్ చరణ్ మరి పరిస్థితి కూడా ఏం లేదు మరి చూద్దాం మాణిక్యం టాగూర్ ఏమన్నా శ్రీస్తాడా లేకపోతే ఎవరు వేస్తారో సరే ఓకే శ్రీశైలం